క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్తంగా మారుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా క్యాంప్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ కూడా పిలుపునిచ్చింది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గ్రూపులుగా క్యాంప్ ఆఫీస్ ని ముట్టడి చేస్తున్నారు. క్యాంప్ ఆఫీస్ దగ్గరలోకి రానివ్వకుండానే వచ్చిన వాళ్ళను వచ్చినట్టుగానే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇంకో దిక్కు క్యాంప్ ఆఫీస్ దగ్గర 1500 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ ప్రగతి భవన్ ముట్టడి పిలుపుతో సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. వందలాదిగా మోహరించిన పోలీసులు వచ్చిన వాళ్ళను వచ్చినట్లు అరెస్ట్ చేస్తున్నారు. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందన్నారు అంజన్ కుమార్ యాదవ్. కేసీఆర్ కు తెలంగాణ ప్రజలే బుద్ది చెప్తారని రాములు నాయక్ హెచ్చరించారు. ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతి లేదు ఇక్కడ. ఇలా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే ఈ విధంగా మమ్మల్ని ఆపడం సరైంది కాదు. అందుగురించే ఇవాళ మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవాళ నిరాశను తెలుపుతున్నాం. అందుగురించే ఇవాళ పార్టీ పరంగా కానివ్వండి, ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఇది కానివ్వండి, ఇవాళ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఆర్టీసీ కార్మికులకు మేము ఫుల్ సపోర్ట్గా ఇచ్చేస్తున్నాం. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఏ విధంగా కాంగ్రెస్ ఆ రోజు ఆర్టీసీ కార్మికులు ఏ విధంగా తోడ్పడ్డారో, కానీ ఇవాళ ఈ ప్రభుత్వము ఆ రోజు అన్నదమ్ములు లెక్క కనిపించారు, కానీ ఇవాళ మటుకు వాళ్ళు రాక్షసులు లెక్క కనిపిస్తారు. వాళ్ళ ప్రజాస్వామ్యం మీద, వారికి ఉన్న నమ్మకం మీద ఇవాళ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏదైతే పిలుపునిచ్చిందో ఆ దాని ప్రకారమే మేమందరం కలిసి ఇవాళ ఏదైతే ఇది ప్రజాస్వామ్యం హౌస్ అరెస్ట్ చేయడం తోటి సమస్య ఆగదు. ఇక క్యాంప్ ఆఫీస్ కి వెళ్లే పంజగుట్ట సర్కిల్ నుంచి మరింత సమాచారం ప్రేమ్ అడుగుదాం. ప్రేమ్, చెప్పండి, సర్కిల్ దగ్గర ప్రస్తుతం సిచ్యుయేషన్ ఎట్లా ఉంది? సుమలత, మొత్తంగా చూసుకుంటే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. అయితే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి, దాంతోపాటుగా ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను విలీనం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. అయితే ఈ ముట్టడిలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతల ఇంటి దగ్గర కూడా అందరినీ, దాదాపుగా సగానికి పైగా ముఖ్య నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే సిటీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్తో పాటు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కూడా ప్రగతి భవన్ ముట్టడికి యత్నించగా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు హౌస్ అరెస్ట్ అయిన వాళ్ళలో సిఎల్పి నేత బట్టి విక్రమార్క, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నాడా లేదా అనే దాని విషయంపై రాత్రి నుంచి దాదాపుగా పోలీసులంతా కూడా ఇంటి దగ్గరనే ఉండడం జరిగింది. దాంతోపాటుగా కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇట్లా సగానికి పైగా సిటీలో ఉన్న ముఖ్య నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్తో పాటు రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గర పోలీసులు కొంత అత్యుత్సాహం చూపిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే రోడ్డు నుండి బేగంపేట ప్రగతి భవన్ వైపు నడుచుకుంటూ వెళ్ళే ప్రతి ఒక్కరిని చెక్ చేస్తూ కొంత అనుమానం వచ్చినా కూడా కాలేజీకి వెళ్ళే విద్యార్థులను కూడా విడిచిపెట్టకుండా అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి ఫోన్లు కానీ పర్సులను కానీ తీసుకుంటున్నారు. సిటీ సెంట్రల్ నుంచి రాజీవ్ గాంధీ చౌరస్తా దగ్గర కూడా దాదాపుగా వంద మందికి పైగా కూడా విద్యార్థులను, కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు. సుమలత, ఓవర్ టు యూ. క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్తంగా మారుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా క్యాంప్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గ్రూపులుగా క్యాంప్ ఆఫీస్ ని ముట్టడి చేస్తున్నారు. క్యాంప్ ఆఫీస్ దగ్గరలోకి రానివ్వకుండా వచ్చిన వాళ్ళను వచ్చినట్లుగానే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇంకో దిక్కు క్యాంప్ ఆఫీస్ దగ్గర 1500 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
క్యాంప్ ఆఫీస్కు వచ్చే ప్రతి రూట్లో భారీగా పోలీసులు మోహరించారు. సికింద్రాబాద్ టు పంజగుట్ట, ఖైరతాబాద్ జంక్షన్ టు క్యాంప్ ఆఫీస్ రూట్లలో తనిఖీలు పెంచారు. అంతేకాదు క్యాంప్ ఆఫీస్ దగ్గరలోని మెట్రో స్టేషన్లో నిఘా పెంచారు. ఉదయం 2-3 గంటలైతే బేగంపేట మెట్రో స్టేషన్లో రాకపోకల్ని పోలీసులు నిలిపేశారు. ఇక మెట్రో స్టేషన్ దగ్గర నోటీసులు కూడా పెట్టారు. ఆ తర్వాత యథావిధిగా రాకపోకలకు అనుమతిచ్చారు. దగ్గరలోని మెట్రో స్టేషన్స్ లో కూడా సెక్యూరిటీని పెంచారు.